గౌరాన్న లాంటి ఏంటిని అనుకుంటున్నావు? డాక్టర్ల కనేక గౌడులు మొదట బ్రాహ్మణ వంశానికి చెందినవారు. వీరి యొక్క మూల పురుషుడు కౌండిన్య మహాముడిగా చెబుతారు. ఇందులో ఏ సందేహము లేదు. వీరికి పూర్వకాలంలో ఉపనయన సంస్కారాలు వేదాధికారం కలదు. కాలక్రమేణా వీరు బ్రాహ్మణ స్థాయిని కోల్పోయినారు. వీరు ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో క్షత్రియ స్థాయిని, కొన్ని రాష్ట్రాలలో బ్రాహ్మణ స్థాయిని కలిగి ఉన్నారు. వీరు గౌడ సారస్వత బ్రాహ్మణులుగా, సోమవంశ క్షత్రియులుగా, సహస్రార్జున క్షత్రియులుగా, జైస్వాల్ సౌండి అనే వైశ్యులుగా విభజించబడినారు. వీరి యొక్క ఆరాధ్య దైవము శివుడు, విష్ణువు, ఆదిశక్తి రేణుకాదేవి. వీరి యొక్క వంశ ఆవిర్భావము బ్రహ్మదేవుని నుండి కౌండిన్య మహర్షి జననం ద్వారా పంచగౌడులు అనగా పంచ ఋషులు జన్మించుట, అలాగే శివుని వలన కంఠమహేశ్వరుడు జన్మించాడు. వీరు పూర్వం బ్రాహ్మణులలాగే ఉండేవారు. కానీ సుమారు 300 సంవత్సరాల నుండి మాంసాహారం తినడం అలవాటు చేసుకొని వీరు కల్లుగీత కార్మికులుగా వృత్తి చేస్తున్నారు. వీరిలో ధైర్యం ఎక్కువ. వీరు సాధారణంగా ఎవరికీ భయపడరు. వీరు ఎక్కడ పనిచేసినా చాకచక్యముతో అందరికీ దగ్గరగా ఉంటూ పేరు ప్రతిష్టలు పొందుతారు. సుమారు 1650 సంవత్సరంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వరంగల్ మరియు గోల్కొండ ఖిల్లాలను పరిపాలించాడు. గౌడ పురాణం ప్రకారం వీరు ఉత్తర భారతదేశం నుండి దక్షిణానికి వలస వచ్చారు. చాళుక్యులు, చోళులు, పాండ్యరాజులు వీరి వంశానికి చెందినవారు. కర్ణాటక రాష్ట్రంలో మహారాణి తంగమ్మ రాజ్యపాలన చేసింది. వీరి యొక్క గోత్రనామాలు కౌండిన్య మహర్షి, భరద్వాజ మహర్షి, అత్రి మహర్షి, కశ్యప మహర్షి, వశిష్ఠ మహర్షి, కౌండిల్య మహర్షి, జమదగ్ని మహర్షి, భార్గవ మహర్షి, శ్రీవత్స, శివనామముని, దత్తాత్రేయ, ధనంజయ, సురభాండేశ్వర, తుల్య మహాముని, శ్రీకంఠ మహేశ్వర, వృద్ధ మహాముని, కారుణ్య మహాముని, భృగుముని. గౌడ లేదా గౌడ్ పేరు రావడానికి చాలా కారణాలు ఉన్నాయని చరిత్రకారులు చెబుతారు. గౌడ అనగా గౌరీ వనాలను పూజాఫలము చేస్తారు కావున వీరిని గౌడులు అని పిలిచారు. శ్రీ కంఠమహేశ్వరుని వరప్రసాదంగా జన్మించారు కావున కంఠమహేశ్వరుణ్ణి కాటమయ్య అని, కాలక్రమేణా గాఢమయ్యగా గౌడ్గా స్థిరపడిందని చరిత్రకారులు చెబుతారు. భృగు మహర్షి వంశీయులుగా కూడా కావడంతో వీరిని భార్గవులు అని కూడా పిలుస్తారు. వీరు ఎక్కువగా కౌండిన్య మహాముని వంశీయులుగా ప్రసిద్ధి చెందినారు. వీరి వృత్తి అతి ప్రాచీనమైనది. అన్ని వృత్తులలో మార్పులు వచ్చాయి, కానీ వీరి వృత్తులలో మార్పు రాలేదు. వీరికి ధైర్యపాలు ఎక్కువ కావున ప్రాణ నష్టం జరిగినా కూడా వీరు వృత్తినే దైవంగా భావిస్తారు. అవి వెలుగులోకి వస్తాయి. అవి వీరిని ద్విజులు అని తెలియజేస్తాయి. వీరు ఎవరి దగ్గర అయినా డబ్బులు తీసుకున్నప్పుడు ఎడమ చేయిని ఉపయోగిస్తారు, అలాగే ఇచ్చేటప్పుడు కుడి చేయిని కూడా ఉపయోగిస్తారు. దీనిని బట్టి వీరిని క్షత్రియులుగా, వృత్తినే దైవంగా భావించి చేస్తారు కాబట్టి బ్రాహ్మణులుగా. వీరిని హిందీలో సౌ దలాల్ ఏ కలాల్ అని కూడా అంటారు. దీని నుండి వైశ్యులుగా పరిగణించవచ్చు. ప్రామాణికంగా ఆలోచిస్తే గౌడ అనే జాతి ద్విజులుగా పేర్కొనవచ్చు. గౌడ క్షత్రియులు, సోమవంశ క్షత్రియులు, సహస్రార్జున క్షత్రియులు, చక్రవర్తులు, రాజులు, బ్రాహ్మణులు, వర్తకుడు, రైతు, సైనికుడు, చోదకుడు, ఇలా అనేక వృత్తులలో వీరు స్థిరపడినారు.